పొలం. పీటికాపురంలో అచ్చమ్మ బుచ్చమ్మ అనే ఇరుగు పొరుగు వారున్నారు. అచ్చమ్మ మొదటి నుంచి దైవభక్తురాలు. మత్తా కొడుకు కూలీ పని చేసి తెచ్చిన డబ్బులో కొంత పూజలకు ఖర్చు చేసి మిగిలింది కుటుంబ ఖర్చులకు వినియోగిస్తూ ఉన్నంతలో తృప్తి పడుతూ సుఖంగా జీవిస్తోంది. పూజలు పునస్కారాలు మనిషికి కూడు గుండా పెట్టవని, కనిపించని దేవుడికి పూజలు చేయటం శుద్ధ దండగా అనుకునే మనస్తత్వం బుచ్చమ్మది. బ్రతకటానికి ధనం మూలం, అది లేని వారు ఎందుకు పనికిరారు అనుకునేది. భర్త కూలీ పనితో పాటు తను కూడా పాలు అమ్మి పిడకలు చేసి అమ్మగా వచ్చిన డబ్బుతో క్లుప్తంగా రోజులు గడుపుకొని మిగిలిన డబ్బులు వెనకేస్తుండేది. దైవబలం మానవునిలో మంచి మనస్తత్వాన్ని, పరోపకార బుద్ధిని పెంచి సద్గుణాలను ప్రసాదిస్తుంది. ధనబలం మనిషిలో అహంకారాన్ని, దురాశను ప్రేరేపించి చెడు పనులు చేయిస్తుంది అని బుచ్చమ్మతో అచ్చమ్మ చెప్పేది. అచ్చమ్మ ప్రతి ఆదివారము బుచ్చమ్మ దగ్గర ఆవు పేడ పట్టుకుని వచ్చి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి శుచిగా తలంటుకొని సూర్యభగవాను ఆరాధించి భోజనం చేసేది. పొద్దు కనబడిన రోజు భోజనమే చేసేది కాదు. అచ్చమ్మ చర్య బుచ్చమ్మకు నచ్చడం లేదు. పైగా వారం వారం తన ఆవు పేడ పట్టుకు పోతుందని, ఆ పేడ వల్ల తనకు నష్టం వస్తుందని బాధపడి ఇక నుంచి పేడ పట్టుకు వెళ్ళవద్దు అని చెప్పింది. అచ్చమ్మ భర్తతోనూ కొడుకుతోనూ ఆవు పేడ తెమ్మని చెప్పింది. ఆ ఇద్దరూ ఆమె మాట పెడచెవిన పెట్టి ఎవరి పనుల్లోకి వారు వెళ్లిపోయారు. ఇల్లు అలకటానికి ఆవు పేడ దొరకక అచ్చమ్మ ఆదివారము శుద్ధి చేయటం మానివేసింది. సూర్యునికి నైవేద్యం పెట్టలేదని, తాను కూడా ఆ రోజంతా పచ్చి మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంది. ఆ రాత్రి పడుకునేటప్పుడు సూర్యదేవా, ఈరోజు ఆవు పేడ దొరకలేదు, అలకని ఇంట్లో నీకు నైవేద్యం పెట్టడానికి నా మనసు అంగీకరించలేదు, నన్ను బంధించు స్వామి అనుకుంటూ నిద్రపోయింది అచ్చమ్మ. కలలో ఆమెకు సూర్యభగవానుడు కనిపించి, అచ్చమ్మ ఈరోజు నాకు నైవేద్యం ఎందువల్ల పెట్టలేదు అని అడిగాడు. అచ్చమ్మ జరిగిన విషయాన్ని చెప్పింది. ఇల్లు శుద్ధి చేయటానికి ఆవు పేడ దొరకక నాకు పూజ చేయటం మానివేశావా, నీవు చింతించకు, నీకు ఆవుని దూడను ప్రసాదిస్తాను అని చెప్పి సూర్యుడు అదృశ్యమయ్యాడు. నిద్రలేచిన అచ్చమ్మ కలలో సూర్యుడు కనిపించినందుకు ఎంతో సంతోషించింది. తన కల గురించి పక్కింటి బుచ్చమ్మతో చెప్పింది. ఆమె ఎగతాళిగా నవ్వి, నీకు పిచ్చా, ఈ రోజుల్లో దేవుడు కనబడటం, వరాలివ్వటం ఏంటి అంది బుచ్చమ్మ. ఎందుకో తన కల మీద తనకు నమ్మకం తోచింది. ఆ రోజు సాయంత్రం వరకు భోజనం చేయలేదు. సంధ్యవేళ వీధి గుమ్మం దగ్గర కూర్చుంది కురిగిపోయే సూర్యుడిని చూస్తూ. వెండి కొండలాంటి ఆవు, ముద్దులొలికే దూడ తన ఇంటి వైపే రావడం చూసింది. అచ్చమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆవు దూడ వచ్చి తన ఇంటి ముందు ఆగాయి. ఆవు అచ్చమ్మ వంక చూస్తూ తల ఆడించింది. వెంటనే ఆవు దగ్గరికి వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరించి వాటిని లోపలకు తోలుకు వెళ్ళింది అచ్చమ్మ. బుచ్చమ్మ వచ్చి ఆవును చూసి, అచ్చమ్మ కామధేనువులా ఉంది, ఈ ఆవు ఎక్కడది అంది ఈర్ష్యగా. పేడ కోసం సూర్యభగవానుడు ఇచ్చిన గోవు ఇది అని చెప్పింది. దేవుడు పేడ కోసం నీకు ఆవుని ప్రసాదించటం ఏమిటే పిచ్చిదానా, ఈ గోవు మన జమీందారు గారిదై ఉంటుంది, వారి పశువుల మందలో నుంచి తల్లి పిల్ల తప్పుకొని ఇలా వచ్చి ఉంటాయి, నా మాట విని దీనికోసం జమీందారు గారి మనుషులు రాకముందే వాటిని వారి దగ్గరికి పంపించేయి, నా మాట నువ్వు నమ్మకపోవటం నీ కర్మ అంది అచ్చమ్మ. అచ్చమ్మ దగ్గర ఆ గోవును ఉండనీయకూడదన్న అసూయతో బుచ్చమ్మ జమీందారు గారి దగ్గరకు వచ్చి, జగన్నాథబాబు గారు, మీ ఆవుని దూడను అచ్చమ్మ కట్టివేసిందండి అంది. ఆయన తన ఆవులను లెక్క పెట్టించి తన ఆవులన్నీ ఉన్నాయని చెప్పి బుచ్చమ్మను పంపించి వేశారు. ఆవుని దూడని ఎంతో ప్రేమగా చూసుకుంటూ శుక్రవారం గోపూజ, ఆదివారం సూర్యదేవుని పూజ నిష్ఠతో చేస్తోంది అచ్చమ్మ. ఆ ఆవు వచ్చినప్పటి నుంచి దాని పాడి వల్ల అచ్చమ్మ సంసారంలో పేదరికం పోయి నాలుగు డబ్బులు
కూడబెట్టుకుంటోంది. అందరూ ఆమె దగ్గరే పాలు నెయ్యి కొనుక్కుంటూ బుచ్చమ్మ దగ్గర కొనడం మానేశారు. అందుచేత అచ్చమ్మ ఆవు మీద బుచ్చమ్మకు అసూయ అధికమైంది. అచ్చమ్మ ఆవుని చంపితే కాని తన పాడి అమ్ముడవదని గ్రహించి పురుగుల మందు పొట్లం తెచ్చి గూట్లో పెట్టింది బుచ్చమ్మ. వీలు చిక్కగానే అచ్చమ్మ ఆవుకు పెట్టాలని ఆమె ఆలోచన. గూట్లో పెట్టిన మందు పొట్లం కాకి ఎత్తుకు వచ్చి తన ఆవు దగ్గర ఉన్న పుడితి గోడల్లో పడేసింది. ఆ పొట్లం ఆవు తిని వెంటనే ప్రాణం విడిచింది. ఆ ఆవుని చూసి గొల్లున ఏడుస్తోంది బుచ్చమ్మ. అచ్చమ్మ ఆవుని చంపాలని దుర్బుద్ధితో ఉన్నందుకు తన ఆవే చచ్చిందని, పరులకు చెడు తలబెడితే తనకే చెడు జరుగుతుందని గ్రహించుకున్న బుచ్చమ్మ పశ్చాత్తాపంతో వెళ్లి అచ్చమ్మ కాళ్ళ మీద పడి జరిగిన విషయాన్ని చెప్పి తన ఆవును బ్రతికించమని ప్రాధేయపడింది. బుచ్చమ్మలో మార్పును గ్రహించిన అచ్చమ్మ సూర్యునికి భక్తితో నమస్కరించి చచ్చిపోయిన ఆవుని బ్రతికించింది. కదా సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.